అంతర్దర్శి అన్న విషయానికి కూడా ఒక నిర్వచనం ఉంది. ఆ నిర్వచనం ఆయన ఎవరిచ్చారు? అభినవగుప్తుడు ఇచ్చాడు. ఈ నిర్వచనాన్ని కవి క్రాంత హృదయుడు, క్రాంతదర్శి, క్రాంతదర్శి అని చెప్పింది ఎవరు? అభినవగుప్తుడు. ఎందులో చెప్పాడు? అభినవ భారతి అనే కావ్యంలో చెప్పాడు. అభినవ భారతి కావ్య రచయిత ఎవరు? అభినవగుప్తుడు. అభినవగుప్తుడు కవి గురించి ఏమని చెప్పాడు కదా, కవి క్రాంతదర్శి అని చెప్పడం జరిగింది. ఇదిగో నిర్వచనం, కవయ క్రాంత దర్శన, కవయ క్రాంత దర్శన, చూసారా, కవయ క్రాంత దర్శన అని అభినవ గుప్తుడు కవి గురించి చెప్పారు. కవి అంటే క్రాంతదర్శి అని చెప్పడం జరిగింది అదనమాట. క్రాంతదర్శి అంటే చర్మచక్షువుకి అతీతమైన విషయం గురించి వర్ణించడం, అర్థమైంది కదా. అంటే దాని తర్వాత ఇక్కడ కవికి ఇంకొక నిర్వచనం ఉంది, దర్శనాద్వర్ణనాచాల, దర్శనాద్వర్ణనాచాల రూఢాలోకే కవి స్ఫుటి అని నిర్వచనం ఇవ్వడం జరిగింది కవిని ఉద్దేశిస్తూ. చూడండి, దర్శనాద్వర్ణనాచాల రూఢాలోకే కవి స్ఫుటి. అంటే ఇది ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? భట్టదౌతుడు ఈ నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈ నిర్వచనాన్ని ఇచ్చినవాడు భట్టదౌతుడు. భట్టదౌతుడు రచించినటువంటి అలంకార శాస్త్రం ఏది? కవి కౌతుకం. చూడండి, భట్టదౌతుడు రచించినటువంటి అలంకార శాస్త్ర గ్రంథం ఏది? విట్టు. కవి కౌతుకం. కవి కౌతుకం రచించిన వారు ఎవరు? భట్టదౌతుడు. భట్టదౌతుడు కవి గురించి ఇచ్చిన నిర్వచనం ఏది? దర్శనాత్ వర్ణన చాప రూఢాలోకే కవి స్తృతి అని నిర్వచనాన్ని ఇచ్చారు. మరి ఈ నిర్వచనం యొక్క అర్థం ఏమిటి కదా, ఈ నిర్వచనం యొక్క అర్థం గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, దర్శించిన దాన్ని కవి వర్ణిస్తాడు. దర్శించినటువంటి దానిని అంటే తన మనోనేత్రంతో కానీ, తన యొక్క మనోనేత్రంతో కానీ లేదా తన యొక్క నేత్రాలతో కానీ, నేత్రాలతో దర్శిస్తే దాన్ని ప్రత్యక్షం అంటారు, మనోనేత్రంతో దర్శించిన దాన్ని పరోక్షమని అంటారు. కాబట్టి మనోనేత్రంతో కానీ తన యొక్క సొంత నేత్రాలతో కానీ దర్శించిన దాన్ని కవి వర్ణిస్తాడు. ఆ విధంగా వర్ణించబడినదే కావ్యం అని ఇక్కడ భక్తదౌతుడు చెప్పాడు. దర్శించిన దాన్ని కవి వర్ణిస్తాడు, వర్ణింపబడినదే కావ్యం. అది వర్ణింపబడినదే కావ్యం అదనమాట. దర్శించిన దానిని కవి వర్ణిస్తాడు, తను చూసిన దాన్ని, అది మనోదృష్టితో చూడొచ్చు, నేరుగా చూడొచ్చు. అయితే ఈ నిర్వచనం భక్తదౌతుడు చూడండి, అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్, ఈజీ ట్రిక్. దర్శనం కదా, ఒక కవి గురించి నిర్వచనంలో దర్శనం అని ఉంటే, ఆ నిర్వచనంలో దర్శనం అని నిర్వచనం ప్రారంభమైతే అది భట్టదౌతుడు ఇచ్చిన నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. భట్టదౌతుడు కవి అనే కవికి ఇచ్చిన నిర్వచనంలో మొట్టమొదట దర్శనం అనే పదం ప్రారంభమవుతుంది. ఇది దర్శనం కదా, ఇది ఉంటే అలా నిర్వచనం మొదట్లో అది భట్టదౌతుడు ఇచ్చాడు. అది క్రాంతదర్శి, ఈ ఒక్క పదం గుర్తుంచుకోండి, క్రాంతదర్శి కదా, కవిని క్రాంతదర్శి అని పేర్కొన్నది ఎవరు? అభినవ గుప్తుడు. అది గుర్తుంచుకోవాలి, అభినవ గుప్తుడు క్రాంతదర్శి అని చెప్పాడు. దర్శించిన దాన్ని వర్ణిస్తాడు అని చెప్పినవాడు భట్టదౌతుడు. అలాగే ఋషి అంటే కవి అంటే ఋషి అని చెప్పినవాడు మమ్మటుడు. ఇవి కవి మీద వచ్చినటువంటి నిర్వచనం.